समग्र शिक्षा सिद्दिपेट जिल्ला ब्रिज कोर्स ऑनलाइन क्लासेस 2021 संदर्भंगा लेवल 4 लो सांघिक शास्त्रमलोनी भागंगा महिला रक्षण चट्टालु नेटि पाठं समर्पिंचेवारु मीसा वेंकटेश्वर्लु जेडपीएचएस मुस्त्याल मंडलं चेर्याल। महिला रक्षण चट्टालु महिळलु एदुर्कोंटुन्न समस्यलु भ्रूण हत्यलु శిశు హత్యలు బాల్య వివాహాలు అక్రమ రవాణా వరకట్నము గృహహింస లాంటి ఎన్నో సమస్యలని మహిళలు నేటి ప్రపంచంలో ఎదుర్కొంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలు మహిళలు ఇంట బయట హింస వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఇది వారి మానసిక శారీరక ఆరోగ్యాలపై ప్రభావం చూపుతున్నది. చాలామంది యువతులు స్వేచ్ఛగా బయట తిరగడానికి సాహసించడం లేదు. అలాగే ఆడపిల్లలు బడికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు. వారిని మాటలతో వేధించడం బాధించడం తక్కువ చేసి మాట్లాడడం ఎగతాళి చేయడం శారీరకంగా మానసికంగా లైంగికంగా హింసించడం వంటివి మన చుట్టుపక్కల గమనించడమే కాకుండా టీవీల్లో వార్తాపత్రికలలో కూడా ఇలాంటి సంఘటనలు మనము చూస్తున్నాము. తమ రక్షణకు సంబంధించిన చట్టాలపై బాలికలకు మహిళలందరికీ అవగాహన సరిగ్గా లేదు. ఈ వేధింపుల నుండి రక్షించుకోవడానికి ఎప్పుడు వీలవుతుందంటే మహిళలకు మరియు బాలికలకు ఈ వేధింపుల నుండి రక్షించుకునే చట్టాలు సమాజంలో ఉన్నాయని తెలిసినప్పుడు మాత్రమే వీటి నుండి రక్షణ పొందే అవకాశము ఉంటుంది. ఈ పాఠ్యాంశంలో మనము ఈ చట్టాలకు సంబంధించినటువంటి అవగాహన బాలికలకు మరియు స్త్రీలకు కల్పించి తద్వారా వారి హక్కులను రక్షించుకునే అవకాశం కల్పించడానికి వీలుంటుంది. ఇప్పుడు ఒక్కొక్క చట్టం గురించి తెలుసుకుందాం. బాల్య వివాహాల నిషేధ చట్టము 2006. దీని ప్రకారము బాలుడు 21 సంవత్సరాలు బాలిక 18 సంవత్సరాలు నిండకుండా వివాహము చేసినట్టయితే దాన్ని బాల్య వివాహంగా పరిగణిస్తారు. ఒకవేళ ఈ బాల్య వివాహాలు ప్రోత్సహించిన బాల్య వివాహాలను చేసిన అది ఈ చట్ట ప్రకారము నేరంగా పరిగణించబడుతుంది. ఒకవేళ బాల్య వివాహాలు చేస్తున్నప్పుడు అధికారులు వచ్చి ఆపితే ఆ బాల్య వివాహం చేసుకునే బాలికకు తను మేజర్ అయ్యేంత వరకు మనోవర్తిని ఆ పురుషుడు లేదా పురుషుని తల్లిదండ్రులు చెల్లించాల్సి వస్తుంది. బాల్య వివాహం నుండి బయటపడిన పిల్లల సంరక్షణకై ప్రభుత్వము అనేక రకాల చర్యలు తీసుకుంటుంది. వారికి వసతి గృహాన్ని ఏర్పాటు చేయడము, వారికి ఉచిత భోజన వసతిని కల్పించడము, విద్యను కొనసాగించేటట్టు చేయడము, ఇలాంటి రక్షణ చర్యలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. బాల్య వివాహాలను ఆపడానికి ఎవరైనా కూడా జిల్లా స్థాయిలో కలెక్టర్కు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓకు, మండల స్థాయిలో తహసీల్దార్కు లేదా ఐసీడిఎస్ అధికారికి, గ్రామ పంచాయతీ స్థాయిలో పంచాయతీ కార్యదర్శికి ఫిర్యాదు చేయవచ్చు. ఇంకొక ముఖ్యమైన చట్టం గురించి ఇప్పుడు చర్చించుకుందాం. అది అక్రమ రవాణా నిరోధక చట్టము. 1956లో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. దీన్ని 2006లో సవరణ చేయడం జరిగింది. దీని ప్రకారము ఎంతోమంది బాలికలను యువతులను ఉద్యోగం లేక పని ఇప్పిస్తామని, సినిమాలలో చేర్పిస్తామని, మంచి భవిష్యత్తు చూపిస్తామని రకరకాలైనటువంటి ఆశలు రేపి వారిని వేశ్యాగృహాలకు తీసుకెళ్లడం, వారిని అమ్మివేయడం, వారిని అనేక రకాలైన నేరాలలో పాల్పంచుకునేటట్టు చేయడం లాంటి పరిస్థితులను కల్పించడం జరుగుతుంది. వీటిని అన్నింటినీ కూడా నివారించడానికి మనకు ఇది ఒక చట్టం చేయడం జరిగింది. ఈ చట్ట ప్రకారము
ఎవరికి సంబంధించినటువంటి సమాచారం తెలిసినా ఆ స్థానిక తహసీల్దార్కు స్థానిక పోలీస్ స్టేషన్కు మనము చెప్తే దీన్ని నిరోధించవచ్చు ఈ అక్రమ రవాణా నుండి కాపాడిన తర్వాత బాధితులకు వైద్య పరీక్షలు నిర్వహించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు అలాగే వీరికి సరైనటువంటి భోజన వసతి ఆరోగ్య సదుపాయాలు కూడా ప్రభుత్వము ఇస్తుంది అక్రమ రవాణా ఒక పెద్ద నేరం ఈ నేరానికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష నుండి జీవిత ఖైదు వరకు శిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది అలాగే పోలీసులు వారెంట్ లేకుండా కూడా ఈ నేరాన్ని పరిశోధించవచ్చు కాబట్టి ఈ చట్టాన్ని ఉపయోగించుకొని మనం ఈ అక్రమ రవాణాని మనము అడ్డుకోవచ్చు ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి చట్టము వరకట్న నిషేధ చట్టము 1961 ఇది 1961 లో భారత ప్రభుత్వము వరకట్న నిషేధ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది దీని ప్రకారము కట్నం ఇవ్వడం గాని కట్నం తీసుకోవడం గాని లేదా రెండిటికి తోడ్పడడం గాని దీని ప్రోత్సహించిన వారు గాని ఎవరికైనా కూడా ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి 5 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష 15,000 రూపాయల వరకు జరిమానా ఇది విధించబడుతుంది కాబట్టి చాలా సందర్భాల్లో మహిళలు ఈ చట్టానికి వాడుకోకుండా వారికి పడే బాధ చెప్పకుండా చాలా హింసకు గురవుతున్నారు కాబట్టి ఎవరైనా ఈ హింస జరుగుతుందన్నప్పుడు తప్పనిసరి బాధితురాలు స్వయంగానైనా లేదా బంధువులు సోదరులు రక్త సంబంధికులు లేదా బయటి వారు ఎవరైనా కూడా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ చట్టాన్ని ఉపయోగించి ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారికి శిక్ష పడేటట్లుగా చేయవచ్చు ఇంకో ముఖ్యమైనటువంటి విషయము గృహహింస గృహహింస నుండి మహిళలను రక్షించే చట్టాలు కూడా చాలా రావడం జరిగింది అసలు గృహహింస అంటే ఏంటంటే మహిళలను లేదా బాలికలను ఇళ్లలో రకరకాలైనటువంటి హింసకు గురి చేయడం అశ్లీల దృశ్యాలు చూడమని బలవంతం చేయడం శారీరకంగా నొప్పి కలిగించే బాధ కలిగించే ప్రవర్తన కొట్టడము హింసించడము మాట్లాడకపోవడము లాంటివి అలాగే పిల్లలని చదివించబోమని బెదిరించడం పిల్లలను చంపుదామని బెదిరించడం స్త్రీల దగ్గర ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవడం వారి ఆస్తులను అమ్ముకుందామని బెదిరించడం ఇలాంటివన్నీ కూడా గృహహింస కిందికి రావడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా బీజింగ్ ఒప్పందము మరియు ఇతర ప్రపంచ వేదికలలో స్త్రీలపై జరుగుతున్నటువంటి ఈ హింసను పూర్తిగా తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి దేశము చాలా కఠినమైనటువంటి చట్టాలను చేయడం జరిగింది ఈ కఠినమైన చట్టాలకు సంబంధించి మన భారతదేశంలో కూడా చాలా రోజుల నుంచి చట్టాలు ఉన్నప్పటికీ 2013లో నిర్భయ చట్టము చాలా కఠినమైన చట్టంగా భావించడం జరుగుతుంది అలాగే గృహహింస చట్టంలో 498 కేసు చట్టము చాలా కఠినమైంది దీని ప్రకారము కనీసం 20 సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరుగుతుంది ఈ మహిళపై దాడి చేసే క్రమంలో మహిళ తనకు తాను రక్షించే క్రమంలో ఎదుటి వ్యక్తి మరణించిన మహిళకు ఎలాంటి శిక్షణ కానీ విచారణ కానీ లేదు మహిళను విచారణ చేసేటప్పుడు వీడియో చిత్రీకరణ కూడా చేయాలని చెప్పి ఈ చట్టము సూచిస్తుంది ఎవరైనా ఇలాంటి ప్రమాదానికి గురి కాబడుతున్నప్పుడు వారు పోలీస్ అధికారికి కానీ జ్యుడిషియల్ అధికారికి కానీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్కి కానీ స్వయంగా కానీ ఫోన్ ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ ఫిర్యాదు చేసి ఈ గృహహింస నుండి వాళ్ళని వారు రక్షించుకోవచ్చు కాబట్టి ఈ చట్టాలు చాలా ముఖ్యము మూల్యాంకనం ఇప్పటివరకు చర్చించుకున్న అంశాలపై మూల్యాంకనాన్ని ఒకసారి పరిశీలిద్దాం